హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు సాహిత్య, వెల్కమ్ టు సాహిటాక్స్. ఈరోజు మన 15 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే 5 అండి. ఇప్పుడే వాటర్ తాగేసి రన్నింగ్కి వచ్చాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్లో 15 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ చేస్తున్నామండి. డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ వర్కౌట్స్ చూపిస్తున్నాను. ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో లెట్స్ గో. సో చూసారు కదండి, సేమ్ ఒక నిమ్మకాయ అలాగే ఒక మూత యాపిల్ సైడర్ వెనిగర్తో నా డే స్టార్ట్ అయిందండి. ఇది మాత్రం ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ తప్పకుండా తీసుకుంటాను, చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా యాపిల్ సైడర్ వెనిగర్ వాటర్ ట్రై చేయండి. సో ఈరోజు రెసిపీస్ వచ్చి వంకాయ కారము, బటర్ పన్నీరు, ఫిష్ ఫ్రై అలాగే గ్రీక్ సలాడ్ అండి. ఫస్ట్ వంకాయ కారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వంకాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకున్నామండి. ఇది రెసిపీ చేసుకోవడం చాలా ఈజీ, త్వరగా కూడా అయిపోతుంది. అండ్ దెన్ కొంచెం ఆలివ్ ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు, జీలకర్ర అలాగే కొంచెం మినపప్పు వేసుకున్నానండి. అండ్ దెన్ సన్నగా తరుకున్న వంకాయల్ని బాగా ఫ్రై కొంచెం ఫ్రై చేయాలండి ఆయిల్లో వేసి. ఈ వంకాయలు ఫ్రై అయ్యే లోపల కారం ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. కొంచెం ఎండుమిరపకాయలు తీసుకున్నాను, తెల్లగడ్డ, గార్లిక్ తీసుకున్నానండి, అలాగే కొంచెం కొబ్బరి, లైక్ పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా ఏదైనా కొంచెం కొబ్బరి తీసుకొని మిక్సీకి వేసుకోవాలండి. అంతే ఆ 3 ఇంగ్రీడియంట్సే. ఆ కారము ఈ వంకాయలు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఆ కారం ఎత్తి ఈ వంకాయల్లో మిక్స్ చేసేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 1 or 2 మినిట్స్ అంతే అండి, వంకాయ కారం రెడీ అయిపోతుంది. ఇది చేసుకోవడం చాలా ఈజీ, చాలా టేస్టీగా వచ్చిందండి. నాకైతే చాలా నచ్చింది, చాలా స్పైసీగా చాలా బాగుంది. మీరు ఇది తప్పకుండా ఈ డిష్ ట్రై చేయండి. సో మన నెక్స్ట్ కర్రీ వచ్చి బటర్ పన్నీర్ అండి. ఇది కూడా చాలా ఈజీ, చాలా ఈజీ స్టెప్స్తో అయిపోతుంది. సో ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ పెట్టి పన్నీరు లైట్గా అండి, చాలా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మాడితే పన్నీర్ టేస్ట్ బాగుండదు. సో పన్నీర్ ఫ్రై అయిపోయిన తర్వాత ముక్కలు పక్కన తీసి పెట్టేసుకొని ఇంకొక ప్యాన్లో ఆనియన్ వేసానండి. ఒక పెద్ద ఆనియన్, ఒక చిన్న టమాటో, 2 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు వేశాను. ఒక 4-5 తెల్లగడ్డ ముక్కలు వేశానండి. అలాగే బాదం పప్పులు ఒక 4-5 వేశాను. మీ దగ్గర జీడిపప్పు ఉన్నా కూడా బాదం పప్పు బదులు జీడిపప్పు వేసుకోండి, లేకపోతే బాదం పప్పు అయినా కూడా చాలా మంచిదండి. అంతే అండి. ఆ తర్వాత అది మిక్సీలో వేసి బ్లెండ్ చేశాను. తర్వాత ఆయిల్ వేసి, ఆయిల్ కానీ బటర్ కానీ ఏదైనా వేసి దాంట్లో కొంచెం కారం వేసుకోండి. కొంచెం బటర్ వేడెక్కిన తర్వాత కొంచెం ఒక 1 or 2 స్పూన్స్ కారం వేసుకోండి. ఆల్రెడీ మనము ఆ ప్యూరీలో పచ్చిమిరపకాయలు, 8 మిరపకాయలు వేసాము కాబట్టి కారం తగినంత వేసుకోండి. ఆ తర్వాత మనము మిక్స్ చేసిన ఆ పేస్ట్ కూడా, ప్యూరీ కూడా ఈ బటర్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. వీలైనంత వరకు బటరే వేసుకోండి. సో టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇదంతా కూడా కొంచెం వాటర్ పోయండి, లైక్ 1 or 2 స్పూన్స్ వాటర్ పోసి సాల్ట్ వేసి ఇదంతా కూడా బాగా కొంచెం ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. మూత పెట్టేసి ఉడికిన తర్వాత 5 మినిట్స్ ఆ పన్నీర్ మనము ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పన్నీర్ కూడా ఇప్పుడు వేసేయాలి. చూసారా, ఇది ఆల్మోస్ట్ దగ్గర పడింది, లైక్ ఉడుకుతుంది కదా. ఇది ఆల్మోస్ట్ ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత మనం ఆ పన్నీర్ ముక్కలు ఈ కర్రీలో యాడ్ చేసుకోవాలండి. అంతే, కొంచెం ఇది మిక్స్ చేసుకొని ఇది ఒక 3 to 4 మినిట్స్ ఉడకనిచ్చి డిష్ అవుట్ చేసేసుకోవడమే. డిష్ అవుట్ చేసుకున్న తర్వాత బటర్తో కానీ పైన లేకపోతే కొంచెం పెరుగు లేకపోతే హెవీ క్రీమ్, విపింగ్ క్రీమ్, ఈ మూడిట్లో ఏదైనా కూడా కొంచెం పెరుగు కానీ బటర్ కానీ విపింగ్ క్రీమ్ మీ దగ్గర ఏది ఉంటే దాంతో పైన కొంచెం గార్నిష్, అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసేసేయండి. ఇది మాత్రం చేసుకోవడం చాలా ఈజీ, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ రెసిపీ వచ్చి ఫిష్ ఫ్రై అండి. ఇది సాల్మన్, ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఫిష్ నేమ్ వచ్చి సాల్మన్ అండి.
ఫస్ట్ పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసేసాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి, మరీ ఎక్కువ మాడాల్సిన అవసరం లేదు. లైక్ జస్ట్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఈ ఆనియన్స్ తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇదే సాల్మన్. ఈ ఫిష్ ఇక్కడ మాకు యుఎస్లో ఇది బాగా దొరుకుతుంది. ఇది వైల్డ్ సాల్మన్ అండి. ఇది చాలా మంచిది హెల్త్కి. ఇక్కడ యుఎస్లో ఉండే వాళ్ళైతే ఇది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా మంచిది హెల్త్కి. అండ్ డిష్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. నేను ఒక మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చైనీస్ అమ్మాయి నేర్పించింది, చాలా ఈజీ చేసుకోవడం కూడా. నేను అది కొంచెం ఇండియన్ రెసిపీ లాగా మార్చి నేను చేస్తుంటాను. ఇది మా ఫ్యామిలీలో అందరికీ కూడా ఈ ఫిష్ చాలా ఇష్టం అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇండియాలో అయితే ఏ ఫిష్ దొరికితే ఆ ఫిష్తో కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. సో ఈ సాల్మన్ లైక్ ఆయిల్ ఉంటుంది, మనం ఆయిల్ కొంచెం చూసుకొని వేసుకోవాలి, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. ఆ ఫిష్లో నుంచి ఆయిల్ వస్తుంది బయటికి. సో చూసారా, కొంచెం ఇలా పెట్టేసిన తర్వాత ఒక లైక్ పల్స్గా అలా ప్యాన్ మొత్తం కూడా వేయండి. ఫిష్ ఒక దగ్గర అలా వేస్తే అది సరిగ్గా ఫ్రై అవ్వదు. ఇలా వేసిన తర్వాత ఒక సైడు బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ తిప్పుకోండి వేరే సైడ్కి. చూసారా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఇలా రావాలి. ఇలా ఒక 5 మినిట్స్ పడుతుంది సిమ్లో పెట్టేసిన తర్వాత. మళ్ళీ ఇలా తిప్పుకున్న తర్వాత కారము పసుపు ధనియాల పొడి అంతే అండి. ఆ 3 ఇంగ్రీడియంట్స్ సాల్టు కారము పసుపు ధనియాల పొడి ఇవి వేసేసి కొంచెం సోయా సాస్ వేయండి అంతే అండి. ఇంకా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు దీనికి. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. లైక్ మా ఇంటికి ఎవరు గెస్ట్ వచ్చినా కూడా నేను ఇది చేస్తానండి, అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ స్టెప్స్ అండి. ఇది మనం ముందు ఫ్రై చేసుకున్న పెట్టిన ఆనియన్స్ పైన వేసేసి అంతా మిక్స్ చేసేయడమే అండి, అంతే. ఇంకా డిష్ అవుట్ చేసేసుకోవడమే. ఒక 5 మినిట్స్ ఇలా వదిలేసిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని డిష్ అవుట్ చేసేసుకోవడమే. సాల్మన్ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి. సో నేను చెప్పాను కదండి, ఫిష్లో నుంచి ఆయిల్ వస్తుందని. చూసారా, ఇదంతా కూడా ఫిష్లో నుంచి వచ్చిన ఆయిలే అండి. ఆయిల్ చాలా తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేస్ట్ చేయొద్దండి, అది చాలా మంచి ఫ్యాట్. ఒమేగా 3 ఆయిల్ అంటారు కదా, అది చాలా హెల్దీ. ఈ సాల్మన్లో నుంచి వచ్చిన ఆయిల్ని కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి, వేస్ట్ చేయొద్దు. ఇదండి కర్రీ, చాలా చూసేదానికి చాలా బాగుంది కదా. నేను వెజిటేరియన్ అండి, నేను తిన్నాను. ఇది నాన్ వెజిటేరియన్ వాళ్ళకి ఈ డైట్. మన నెక్స్ట్ వన్ వచ్చి గ్రీక్ సలాడ్ అండి. ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. లేటెస్ వేసాను, ఆనియన్స్ అలాగే ఆవకాడో అలాగే నట్స్ వేసానండి. ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్ వేసాను, కొంచెం లెమన్ జ్యూస్ వేసి అలాగే గ్రీక్ డ్రెస్సింగ్ వేసానండి. ఈ గ్రీక్ డ్రెస్సింగ్ కూడా నేను ఎవరికైనా కావాలంటే నేను డ్రెస్సింగ్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. సలాడ్ రెడీ అయిపోయింది. సో పనీరు, అలాగే నేను ఈరోజు గ్రీక్ సలాడ్ తీసుకోలేదండి, లైక్ రెగ్యులర్ నార్మల్ సలాడ్ తీసుకున్నాను. వంకాయ, పనీరు, నా లంచ్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ నేను ఈరోజు ఈవినింగ్ 4కి అలాగా టీ తాగుతున్నాను, గ్రీన్ టీ. ఇది నా ఫేవరెట్ అండి, ఆర్గానిక్ పెప్పర్మెంట్ గ్రీన్ టీ. ఇది నాకు చాలా ఇష్టము. ఎవరైనా ఏదైనా కొత్త టీ కోసం ట్రై చేస్తుంటే ఈ టీ తప్పకుండా ట్రై చేయండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఈ టీ అయిపోయిన తర్వాత ఈరోజు మన సెకండ్ ఎక్సర్సైజ్ యోగా చేద్దాం అనుకుంటున్నానండి. లెట్స్ గో. చూసారు కదండి, ఇప్పుడే నా యోగా ఫినిష్ అయింది. లైక్ మీరు కూడా వీలున్నంత వరకు రోజు మెడిటేషన్, ప్రాణాయామం ఇలాంటివి డైలీ రొటీన్లో చేసుకోండి. ఎక్స్పెషల్లీ మెడిటేషన్ అయితే నిద్ర ఎక్కువ నిద్ర పట్టకుండా ఉంటుంది కదా, అలాంటప్పుడు హెడేక్స్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా మెడిటేషన్ బాగా హెల్ప్ అవుతుందండి. సో మెడిటేషన్ తప్పకుండా ట్రై చేయండి మీ డైలీ రొటీన్లో. మాకు టైం అరౌండ్ ఈవినింగ్ 5:30 అయింది. 6కి యాపిల్ సైడర్ వెనిగరు
అలాగే లెమన్ నిమ్మకాయ నీళ్ళతో నా డే కంప్లీట్ చేస్తానండి. డే 5 కంప్లీట్ అయిపోయింది. అలాగే మన వీడియోస్ అన్ని కూడా ఐ హోప్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, అందరికీ బాగా సపోర్ట్ చేస్తున్నందుకు, అలాగే మంచి మంచి పాజిటివ్గా కామెంట్స్ చేస్తున్నందుకు కూడా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నేను చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.